డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈస్ యువర్ ప్రసన్న హరికృష్ణ. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి మనం? సో ఎవరైతే అంటే అవుట్ ఆఫ్ యునో బోర్డర్ లైన్, సో జనరల్గా చాలామంది అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కరు వ్యూ ఎక్స్ప్రెస్ కూడా చేయడం జరిగింది, ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. సో మన వీడియో కూడా అందుబాటులో ఉంది, మీరు చూడొచ్చు యూట్యూబ్ లోపల. సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, కేటగిరీ వారీగా నేను చేసి అప్లోడ్ చేయడం జరిగింది, యూ కెన్ గో త్రూ ఇట్. మరి ఇప్పుడు ఎవరైతే బార్డర్ లైన్ లో కాకుండా బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి కూడా నేను గత వీడియో లోపల చెప్పడం జరిగింది. సో ఎవరైతే 75+ అంటే సేఫ్ జోన్ లోపల ఎవరైతే 76, 78, 80 ఇట్లాంటి 80+ ఈ సేఫ్ జోన్ లోపల ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు తమ ప్రిపరేషన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకున్నది జనరల్గా ఫెబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫెబ్ ఎగ్జామ్ అనుకుందా, సో ఫెబ్ ఉండొచ్చు, మార్చ్ ఉండొచ్చు, ఏప్రిల్ ఉండొచ్చు, కానీ మనకు టెంటేటివ్గా ఫెబ్ను మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో ఫెబ్నే మనం ఇక్కడ టార్గెట్ మంత్గా తీసుకున్నట్లయితే సో వీ హ్యావ్ అరౌండ్ 4 మంత్స్, సో 4 నెలల టైం ఉన్నది. మరి ఈ 4 మంత్స్ టైం లోపల మనకున్నటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయి, పేపర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది, టైం చాలా తక్కువగా ఉన్నది. ఈ పేపర్ల సంఖ్య ఎక్కువగా ఉండి టైం తక్కువగా ఉండడం అనేది పక్కన పెట్టినట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకొక ప్రిలిమ్స్ అనేది ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం జరిగింది, ఒక ఇండికేషన్ను ఇవ్వడం జరిగింది, ఒక అంటే ఏమంటారు ఒక దెబ్బ కూడా మన వైపున వేయడం జరిగింది. ఎందుకు అనంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉందో మీరందరూ కూడా చూశారు. ప్రిలిమ్స్ ఆ విధంగా ఉన్నట్లయితే అదే తరహా లోపల కనుక మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉన్నట్లయితే సో తప్పనిసరిగా ఈ 4 నెలల సమయం ఎట్టి పరిస్థితి లోపల సరిపోదు. వాస్తవానికి చెప్పాలి అంటే ప్రిలిమ్స్ ఓరియంటేషన్ మెయిన్స్ లోపల కూడా రిఫ్లెక్ట్ అయితే ఒక పేపర్ కూడా సరిపోదు 4 నెలలు, ఒక పేపర్ చదవడానికి కూడా ఈ టైం సరిపోదు. అంటే అన్ని యాంగిల్స్ అన్ని డైమెన్షన్స్ లోపల చదివితే తప్ప మనం మెయిన్స్ లోపల ఆన్సర్ను ప్రజెంట్ చేయగలిగినటువంటి కండిషన్ లోపల ఉండము మనం. మరి టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ ఓరియంటేషన్ ప్రిలిమ్స్ను బేస్ చేసుకొని మీరు మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ను కొత్త కంటెంట్తో జత చేసి తప్పనిసరిగా అన్ని యాంగిల్స్ లోపల మీరు ఆన్సర్స్ను తయారు చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇమీడియట్గా ఎవరైతే అంటే నేనేమంటున్నాను అంటే సేఫ్ జోన్ అనేది ఒక పదం వాడుతున్నాను, సేఫ్ జోన్. సో ఎవరైతే సేఫ్ జోన్ లోపల ఉన్నాము అని చెప్పేసి మీరు అనుకుంటారు అంటే ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి మార్కులు, సో చాలామంది ఫ్యాకల్టీస్, చాలామంది ఇన్స్టిట్యూట్స్ మీకు చెప్పినటువంటి కట్ ఆఫ్ మార్కులు వేరీస్ వేసుకొని సో సేఫ్ జోన్ లోపల మేము ఉన్నాము అనుకో అని మీరు ఫీల్ అయినట్లయితే ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువగా ఉంది, క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది, రైట్? సో మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? సో మనకి ఇక్కడ ఈ కొత్త వాళ్ళు కూడా చాలామంది కాల్స్ చేయడం జరిగింది, సార్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి? కొంతమందికి అసలు సిలబస్ పైన కూడా పర్ఫెక్ట్, అంటే ఇప్పటి వరకు గ్రూప్ 2 మాత్రమే చదివి, లేకపోతే SIPCలు మాత్రమే చదివి, లేకపోతే ఇతరత్ర అదర్ దాన్ గ్రూప్ 1 ఎగ్జామ్ చదివిన వాళ్ళకి గ్రూప్ 1 మెయిన్స్ లోపల ఎట్లా ఉంటుంది క్వశ్చనింగ్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి అనేటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్ కూడా, బేసిక్ కాన్సెప్ట్ కూడా చాలామందికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు చదవలేదు కాబట్టి. మరి ఇట్లాంటి వారి కోసం అదేవిధంగా గతం లోపల గ్రూప్ 1 గతం లోపల రాసి రాని వాళ్ళు, సో గ్రూప్ 2 ఉద్యోగులు, లేకపోతే SIPCలు గతంలో వచ్చి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, లేదా ఇతరత్ర ఎంప్లాయీస్, సో చాలామందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఈ మధ్యకాలం లోపల. సో వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది, సో ఏంటి, ఎట్లా, వాట్ నెక్స్ట్ అనేది. సో మరి ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మెయిన్స్ను మనం అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో చూడండి, మనకి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్వైరన్మెంట్, సో సైన్స్ అండ్ టెక్నాలజీ SNT అండ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది గత వీడియో లోపల. సో SNTకి సంబంధించి మీకు 100 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది, దెన్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి 50 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా 150 మార్క్స్ వెయిటేజ్తో ఒక ఎక్స్క్లూజివ్ ఒక బ్యాచ్ అనేది అనౌన్స్ కావడం జరుగుతూ ఉంటుంది. సో 25th ఆఫ్ దిస్ మంత్ అక్టోబర్, సో 25
దీని డ్యూరేషన్ 50 డేస్, దెన్ దీని వ్యాలిడిటీ మీరు 1 ఇయర్ వరకు ఈ కోర్సులో వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సో దీంతో పాటు కంప్లీట్గా అడ్వాన్స్డ్ హ్యాండ్అవుట్స్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్తో, అంటే కంప్లీట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో, కంప్లీట్ 360 హాలిస్టిక్ అప్రోచ్తో కూడినటువంటి నోట్స్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మీడియం వారికి, అదేవిధంగా తెలుగు మీడియం వారికి మనకు మీకు ఈ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి అందుబాటు లోపలికి రావడం జరుగుతూ ఉంది. సో ఇది 25th నాడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ దీని లోపల ఎస్ఎన్టీకి సంబంధించి 100 మార్క్స్కి 100 ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్స్, నాట్ క్వశ్చన్స్. సో ఎందుకు అంటున్నాను కాన్సెప్ట్ అంటే క్వశ్చన్, మీరు క్వశ్చనింగ్ ప్యాటర్న్ పక్కన పెట్టండి. సో గతం లోపల ఏ విధంగా ఉండే క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ చదువుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండే, కానీ మొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసిన తర్వాత క్వశ్చనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ ఇట్ డస్ నాట్ వర్క్. అది ఎట్టి పరిస్థితి లోపల వర్కౌట్ కాదు. అంటే అన్ని డైమెన్షన్స్ లోపల ఒక కాన్సెప్ట్కు సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప, మీరు ఆ విధంగా ప్రిపేర్ అవుతే తప్ప, ఇచ్చినటువంటి క్వశ్చన్కు మనం ఆన్సర్ను 100% ఫ్రూట్ఫుల్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని డైమెన్షన్స్తో కూడినటువంటి ఒక హాలిస్టిక్ అప్రోచ్ అనేది తప్పనిసరిగా మనకు కావాలి. కాబట్టి నేనేమంటున్నాను అంటే క్వశ్చన్స్ అనట్లేదు, కాన్సెప్ట్ అంటున్నాను. అంటే ఒక కాన్సెప్ట్ లోపల 2 క్వశ్చన్స్ రావచ్చు, 5 క్వశ్చన్స్ రావచ్చు, 10 క్వశ్చన్స్ రావచ్చు. అంటే అన్ని యాంగిల్స్ని కవర్ చేస్తే మనకు ఆ విధంగా ఒక కంటెంట్ను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం, ప్రిలిమ్స్ మనకు ఒక నేర్పినటువంటి గుణపాఠం. కాబట్టి ఇది 100, దెన్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి 50 కాన్సెప్ట్స్, అంటే టోటల్ 100 + 50 150 కాన్సెప్ట్స్తో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీనికి 100% మంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి నోట్స్ ఈఎం అండ్ టీఎం లోపల మీకు అందించబడుతుంది. బైలింగ్వల్ లోపల క్లాస్ అనేది కండక్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఇది 25th నుంచి మీకు అందుబాటు లోపల ఉంటుంది. సో దీని వ్యాలిడిటీ వచ్చేటప్పటికి 1 ఇయర్ ఉంది, ఓకేనా? సో మరి ఇట్లాంటి దీనికి సో మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ 5 ప్రిన్సిపల్స్, సో ఐ కెన్ టెల్ యూ 5 మంత్రాస్. ఈ 5 మంత్రాస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 5 మంత్రాస్ని తప్పనిసరిగా మీరు వైట్, సో ఈ 5 మంత్రాస్ అనేవి మనకు గేమ్ చేంజర్స్గా గ్రూప్ వన్ మెయిన్స్ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 1 సిలబస్, 2 హాలిస్టిక్ అప్రోచ్, 3 క్వశ్చనింగ్ ప్యాటర్న్, 4 రిసోర్సెస్, 5 రైటింగ్ ప్రాక్టీస్. సో ఈ 5 సూత్రాలు, ఈ 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని తప్పనిసరిగా ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్కి తయారు కావడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఈ 5 ప్రిన్సిపుల్స్ పైన, ఈ 5 సూత్రాల పైన తప్పనిసరిగా ఫోకస్ చేయండి. సో ఏంటి ఈ 5 సూత్రాలు? మనం ఒకదాని గురించి ఒక్కొక్కటి జనరల్గా మీకు ఒక జనరల్ ఓవర్వ్యూ ఇస్తాను ఈ సెషన్ లోపల. తర్వాత మనం ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి, క్వశ్చన్స్ ఇంకా డీటెయిల్గా ఏ విధంగా చదువు మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నప్పుడు క్వశ్చన్కి ఏ విధమైనటువంటి ఆన్సర్ను మనం ప్రెజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది సో డిస్కస్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ఇక్కడ ఒక ఓవర్వ్యూ, ఈ 5 సంబంధించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను. మళ్ళీ మనం ఫర్దర్ సెషన్స్ లోపల ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్గా మళ్ళీ ఒక్కొక్క సెషన్ మనం మాట్లాడుకుందాం, క్లియర్? సో మరి ఇక్కడ 1 ఏంటి అంటే సిలబస్. సో జనరల్గా మెయిన్స్ ఏదైతే ఉందో, సో మెయిన్స్ అనేది మీకు అందరికీ తెలుసు చాలా మందికి. సో మెయిన్స్ ఈజ్ కండక్టెడ్ ఇన్ డిస్క్రిప్టివ్ మ్యాన్. సో ఇది డిస్క్రిప్టివ్ మ్యానర్ లోపల ఉండేటువంటి ఒక ఎగ్జామ్. అంటే డిస్క్రిప్టివ్ మ్యానర్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి లోపల, ఇంటర్మీడియట్ లోపల, డిగ్రీ లోపల మనకు క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ను మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో క్వశ్చన్ ఆన్సర్ ప్యాటర్న్ లోపల మనము ఈ ఎగ్జామ్ను రాయబోతున్నాం, ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మనం రాయాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి సిలబస్ పైన మనకు అవగాహన ఉండాలి. ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ పేపర్కి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఒక్కొక్క పేపర్ లోపల ఎట్లాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ లోపల ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయి అనే దానిపైన తప్పనిసరిగా మనకు అవగాహన అనేది ఉండాలి. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోను చూడడం జరుగుతుందో, కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళకు కొంత అవగాహన ఉండొచ్చు, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ తప్పనిసరిగా మీరు సిలబస్ను ఒక 3 సార్లు చదవండి.
ఓకేనా సిలబస్ అనేది ఫస్ట్ మీ మైండ్ లో ఉండాలి రైట్ సో వెదర్ ఇట్ ఇస్ ఇండియన్ హిస్టరీ ఆర్ పాలిటీ గవర్నెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ వాట్ ఎవర్ ద కంటెంట్ మ్యాటర్ ఈస్ ఈ సిలబస్ కు సంబంధించి ప్రతి పేపర్ యొక్క కాన్సెప్ట్స్ అండ్ కంటెంట్స్ కంప్లీట్ గా మీ మైండ్ లోపల ఉండాలి సో అట్లా ఉంటేనే మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది వాట్ సో కాబట్టి ఈ సిలబస్ ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది మనం ఫర్దర్ మళ్ళీ వీడియోస్ చేద్దాము బట్ ఇక్కడ ఒక ఓవర్వ్యూ మనం చూసినట్లయితే ఈ సిలబస్ కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా మెన్షన్ చేసినటువంటి సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ దట్ ఇస్ ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయింది మనకి రిటన్ ఎగ్జామ్ మెయిన్ రిటన్ ఎగ్జామ్ అనేది ఉన్నది సో దీని లోపల జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే సో క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అందులోపల అది దట్ ఇస్ నాట్ స్కోరింగ్ అంటే మనకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా అది మనకు ఫైనల్ ర్యాంకింగ్ లోపల కలపరు కాబట్టి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది దెన్ జనరల్ ఎస్ఏ పేపర్ వన్ ఇక్కడి నుంచి మీకు ర్యాంకింగ్ ను డిసైడ్ చేయడానికి తోడ్పడేటువంటి పేపర్స్ అన్నమాట పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్ అండ్ ఫైనలీ వి హావ్ గాట్ పేపర్ సిక్స్ అంటే ఆరు పేపర్లు మనకి ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ లోపల ఫైనల్ ర్యాంకింగ్ కు తోడ్పడేటువంటి పేపర్స్ సో ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్ కాబట్టి మొత్తం టోటల్ మార్క్స్ ఎన్నిగా మనం చూడొచ్చు అంటే 900 మార్క్స్ అన్నమాట ఓకేనా మరి ఇక్కడ చూడండి జనరల్ ఎస్ఏ కి సంబంధించి 150 త్రీ సెగ్మెంట్స్ ఉంటాయి త్రీ అవర్స్ అన్నమాట టైం ఇది దెన్ ఇది 150 150 150 అన్ని కూడా 150 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది సో పేపర్ వన్ జనరల్ ఎస్ఏ పేపర్ టూ హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ దెన్ పేపర్ త్రీ వచ్చేసి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పేపర్ ఫోర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఐ దట్ ఈస్ యూనిట్ డేటా ఇంటర్ప్రిటేషన్ దెన్ పేపర్ సిక్స్ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సో ఇది జనరల్ గా మనకు అఫీషియల్ గా టీఎస్పిఎస్సి వెబ్సైట్ లోపల మెన్షన్ చేసినటువంటి సిలబస్ మరి ఇప్పుడు జనరల్ గా మనకు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ లోపల మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి జనరల్ ఎస్ఏ మీకు ఇక్కడ పెట్టాను చూడండి రైట్ ఓకే సో ఇది ఒక జనరల్ ఎస్ఏ సిలబస్ లో ఇక్కడ నేను మీకు డిపిక్ట్ చేయడం జరిగింది సో ఇది ఓవరాల్ గా ఇచ్చినటువంటి సిలబస్ మళ్ళీ ఒక్కొక్క కాంపోనెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్ మీకు వెబ్సైట్ లో ఉంటుంది టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో యూ కెన్ హ్యావ్ ఇట్ ఓకే ఇది మాత్రం ఒక పేపర్ నుండి తీసుకొని పెట్టాను ఇక్కడ జనరల్ ఎస్ఏకి సంబంధించి ఒక పేపర్ మరి ఇది జనరల్ గా మనకు సిలబస్ ను అర్థం చేసుకోవాల్సినటువంటి తీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పద్ధతి సో ఇందులోపల ప్రతిది కూడా ప్రతి కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి కాంపోనెంట్ యొక్క డీటెయిల్డ్ సిలబస్ అనేది మీకు వెబ్సైట్ లోపల ఉన్నది ఇక్కడ మాత్రం నేను ఒకటి జనరల్ ఎస్ఏకి సంబంధించి పెట్టాను రైట్ మరి ఇక్కడ దీన్ని మనం ఎట్లా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు వైట్ సిలబస్ ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనకు ఉన్నటువంటి 4 మంత్స్ టైం అని చెప్పేసి అంటున్నాడు కదా ఈ 4 మంత్స్ లోపల మనం మాక్సిమం అవుట్పుట్ ను ఏ విధంగా ఇవ్వచ్చు ఎందుకంటే అన్ని కంటెంట్స్ ను కవర్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ సో కాబట్టి మనం కొంచెం స్ట్రాటజిక్ వర్క్ ఆర్ క్లెవర్ వర్క్ ఆర్ ఇంటెలిజెంట్ వర్క్ ను మనం అప్లై చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో ఏ విధంగా మనం క్లెవర్ వర్క్ తో ముందుకెళ్ళవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ ఎస్ఏ టాపిక్ అనేది ఉన్నది లేదా పేపర్ అనేది ఉన్నది సో ఇందు లోపల ఇట్ హ్యాస్ యు నో 3 సెక్షన్స్ సెక్షన్ 1 ఉంది సెక్షన్ 2 ఉన్నది సెక్షన్ 3 ఉన్నది సో ఒక్కొక్క సెక్షన్ కి 50 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది ఒక్కొక్క సెక్షన్ కి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 150 మార్క్స్ అన్నమాట మరి ఒక్కొక్క సెక్షన్ లోపల రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1 అనేది కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఒకటి రెండవ కాంపోనెంట్ ఏంటి ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అని చెప్పేసి రెండవ కాంపోనెంట్ ఉన్నది ఇక్కడికి వచ్చినట్లయితే సెక్షన్ 2 లోపల డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ దెన్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దెన్ పేపర్ సెక్షన్ 3కి వచ్చినట్లయితే డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండవది ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఓకే సో ఇట్లా మొత్తం 6 సెగ్మెంట్స్ ఉన్నాయి అవి 3 సెక్షన్స్ గా డివైడ్ కావడం జరిగింది మరి ఇందు లోపల ఏమన్నాడు అంటే ఇక్కడ మీకు ఇది 50 మార్క్స్ కదా
ఈ 50 మార్క్స్ కి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా? సో 3 క్వశ్చన్స్ అంటే మొత్తం ఎన్ని ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది జనరల్ ఎస్సే లోపల? అంటే 9 క్వశ్చన్స్. మరి తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఇక్కడి నుండి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. అంటే 3 క్వశ్చన్స్ కి ఒక క్వశ్చన్ తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుండి ఒకటి, ఇక్కడ నుండి, అంటే ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ కి 50 మార్క్స్ వెయిటేజ్, ఓవరాల్ గా 150 మార్క్స్. మరి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు? 3 ప్రశ్నలు ఇస్తున్నాడు. సో 3 ప్రశ్నలు ఇచ్చి ఎన్ని అటెంప్ట్ చేయాలి మనము? ఒకటి. కాబట్టి కొంచెం స్ట్రాటజిక్ గా ఉన్నటువంటి టైమును మనం ఆధారంగా చేసుకొని కొంత స్ట్రాటజిక్ గా మన ప్రిపరేషన్ తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నా. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎన్ని ఇచ్చాడు? ఇక్కడ 2 సెగ్మెంట్స్ ఇచ్చాడు. ఈ 2 సెగ్మెంట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు? 3 క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే తప్పనిసరిగా ఒక సెగ్మెంట్ నుంచి ఒకటైన అడుగుతాడు కదా. చిన్న లాజిక్, ఈ 2 కలిపి 3 ప్రశ్నలు ఇస్తాయి. అంటే ఒక సెగ్మెంట్ నుంచి తప్పనిసరిగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఒకటి వస్తే ఇక్కడ నుంచి 2 రావచ్చు, లేదా ఇక్కడ నుండి ఒకటి వస్తే ఇక్కడ నుండి 2 రావచ్చు. అంటే ఒకటి మాత్రం తప్పనిసరిగా వస్తుంది ఒక సెగ్మెంట్ నుంచి. కాబట్టి సో ఒక సెగ్మెంట్ తీసేయండి. ఒకవేళ టైం నుండి తీసేయమని అనడు, బట్ మీకున్నటువంటి టైం పరంగా మిగతా పేపర్స్ లో ఉన్నటువంటి అన్ని కూడా కవర్ కావాలి కాబట్టి సో ఒక సెగ్మెంట్ తీసేస్తే, ఏదైనా ఒక సెగ్మెంట్ తీసేస్తే, సో మొత్తం 6 సెగ్మెంట్స్ లోపల -3 తీసేస్తే మనకు 3 సెగ్మెంట్లు వస్తాయి. రైట్? సో ఈ 3 సెగ్మెంట్స్ లోపల ఏవైతే కాంటెంపరరీ డెవలప్మెంట్స్ ఉన్నాయో, అంటే కాంటెంపరరీ సమకాలీనంగా మన చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక సెగ్మెంట్ కి సంబంధించి 10 క్వశ్చన్స్ ను తయారు చేసుకోండి. అంటే 3 కాబట్టి 3 × 10 క్వశ్చన్స్ = 30 క్వశ్చన్స్ ను తయారు చేసుకోండి. ఓకే? సో 30 క్వశ్చన్స్ ను తప్పనిసరిగా మీరు కనుక ఫోకస్ చేసినట్లయితే తప్పనిసరిగా మీరు ఇక్కడ అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో ఒకవేళ అన్ని కూడా చదవచ్చు, మీకు టైం ఉంటే అన్ని కూడా చదవచ్చు. అన్ని చదవడం వల్ల మీరు ఎక్కువ మొత్తం లోపల శ్రమ పడాల్సి వస్తుంది, అన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే అన్ని చదవడానికి ప్రయారిటీస్తాను నేనైతే పర్సనల్ గా, బట్ మనకు టైం కన్స్ట్రెయింట్ ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ అయితే మీరు హాఫ్ ఫినిష్ చేయండి. ఒకవేళ ఎగ్జామ్ ఇంకా ఫిబ్రవరిలో కాకుండా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఆ విధంగా వెళ్ళేదనుకో, ఏవైనా కారణాల వల్ల, అప్పుడు మిగతా సెగ్మెంట్స్ కూడా మీరు కవర్ చేయండి. సో ఫస్ట్ అయితే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. అంటే మనకు కంపల్సరీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మార్కులు వచ్చేటువంటి సెగ్మెంట్ మీరు ఫినిష్ చేయండి. చేసిన తర్వాత సేఫ్ సైడ్ కోసం మిగతా సెగ్మెంట్స్ కూడా చూడండి. సో కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇది అంటే మనకు టైం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి సిలబస్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం కనుక ముందుకెళ్తే అన్ని సెగ్మెంట్స్ మనం చదవాల్సిన పని లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, జనరల్ ఎస్సే పేపర్. సో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కూడా మీరు అదే విధంగా హాఫ్ ఆఫ్ ది ఒక సెక్షన్ లోపల ఒక యూనిట్ కి సంబంధించి హాఫ్ ను కట్ చేయండి, హాఫ్ ను పర్ఫెక్ట్ చదవండి. హాఫ్ ను పర్ఫెక్ట్ చదివిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ టైం ఉంటే ఇంకొక హాఫ్ ను చదవండి. ఎందుకంటే ఒక హాఫ్ చదివారు అంటే తప్పనిసరిగా ఒక ప్రశ్న అయితే తప్పనిసరిగా రావడం జరుగుతుంది కాబట్టి. క్లియర్? సో ఎందుకు చెప్తున్నాను, స్ట్రాటజిక్ వర్క్ అనేది మనం చేయాలి, క్లెవర్ వర్క్ ఆర్ ఇంటెలిజెంట్ వర్క్ అనేది మనం చేయాలి. సో కాబట్టి ఇది జనరల్ గా మనకు ఫస్ట్ సెగ్మెంట్ కి సంబంధించి, అంటే ఏది, రైట్? సో ఇది అంటే సిలబస్ కు సంబంధించినటువంటి అంశం. దెన్ కమ్ టు సెకండ్ వన్, హాలిస్టిక్ అప్రోచ్. సో హాలిస్టిక్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? సో మనకు ఇచ్చినట్టు ఏదైతే కాన్సెప్ట్ ఉందో, మనం చదివేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో దాన్ని మాత్రం అన్ని డైమెన్షన్స్ లోపల కవర్ చేయాలి. అన్ని యాంగిల్స్ ఆర్ డైమెన్షన్స్ మీన్స్ 360 డిగ్రీ వ్యూ అనేది తప్పనిసరిగా మనకు అవసరం. అది ఏ కాన్సెప్ట్ అయినా కావచ్చు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనకు ప్రిలిమ్స్ పేపర్ అనేది ఒక బేస్. ప్రిలిమ్స్ పేపర్ వల్ల మన ఆలోచన విధానం లోపల తప్పనిసరిగా మార్పు రావాలి. మనం మెయిన్స్ లోపల ఉండాలి అంటే, గ్రూప్ వన్ లోపల ఫైనల్ ర్యాంకింగ్ లో మనం ఉండాలి అంటే తప్పనిసరిగా మనం హాలిస్టిక్ అప్రోచ్ ను ఫాలో కావాలి. సో అన్ని డైమెన్షన్స్ ఒక కాన్సెప్ట్ కి సంబంధించి కవర్ చేయాలి. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. సో ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్,
తెలంగాణకు సంబంధించినటువంటి 1969 మూమెంట్ అనేది ఉన్నది. సో 1969 మూమెంట్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కు సంబంధించి అన్ని డైమెన్షన్స్ మనం ఏ విధంగా కవర్ చేయాలి అంటే అన్ని డైమెన్షన్స్ కవర్ చేస్తే సో ప్రతి ఒక్క డైమెన్షన్ పైన మనకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ను మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1969 మూమెంట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ 1969 మూమెంట్ అన్నాడు అనుకోండి. 10 మార్కర్ క్వశ్చన్, 10 మార్కులకు హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ 1969 మూమెంట్ అన్నాడు అనుకోండి. కాబట్టి చారిత్రక నేపథ్యం ఏంటి 1969 కు సంబంధించి ఒక కాన్సెప్ట్, మరి 1969 ఉద్యమానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి, కాజెస్ ఆఫ్ 1969 మూమెంట్ ఏంటి, దెన్ కోర్స్ ఆఫ్ మూమెంట్స్ ఉద్యమ గమనం ఏ విధంగా ఉన్నది, దెన్ అవుట్కమ్స్ ఉద్యమ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దెన్ రివ్యూ ఉద్యమం యొక్క సమీక్ష ఏ విధంగా ఉన్నది, దెన్ ఇంపాక్ట్ ఆన్ లేటర్ ఫేజ్ మూమెంట్ మలి దశ ఉద్యమం పైన 1969 ఉద్యమం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దెన్ రోల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 1969 మూమెంట్ విద్యార్థుల యొక్క పాత్ర ఏంటి, రోల్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ మేధావుల పాత్ర ఏంటి, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీల పాత్ర ఏంటి, రోల్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ కళారూపాల లేదా బృందాల పాత్ర ఏంటి, రోల్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రమోట్ చేసిందా సప్రెస్ చేసిందా ఏంటి దాని యొక్క రోల్, దెన్ రోల్ ఆఫ్ మీడియా మీడియా యొక్క ప్రభావం ఎంతవరకు ఉన్నది, దెన్ వాజ్ 1969 మూమెంట్ సక్సెస్ఫుల్, 1969 ఉద్యమం అనేది సత్ఫలితాలను ఇచ్చిందా లేదా సక్సెస్ అయిందా విజయవంతమైందా ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి కాంటెక్స్ లోపల మనకు దీనిపైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది. అంటే అన్ని డైమెన్షన్స్ కనుక మనం కవర్ చేసినట్లయితే ఇవన్నీ కూడా అన్ని డైమెన్షన్స్ అంటే 360 డిగ్రీ వ్యూ లోపల మనం కంప్లీట్ గా అన్ని కాన్సెప్ట్స్ ను కవర్ చేస్తూ గనక మనం ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించినటువంటి నోట్స్ గనక మనం తయారు చేసుకున్నట్లయితే ఈ అన్నింటి లోపల ఏదైనా ఒక కాన్సెప్ట్ పైన మనకు క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. రైట్, సో కాబట్టి ఇట్లా మనము ఈ హాలిస్టిక్ అప్రోచ్ అనేది మనం చేయాలి. సో హాలిస్టిక్ అప్రోచ్ చేస్తేనే మనం తప్పనిసరిగా రాబోయే మెయిన్స్ లోపల మంచి అవుట్కమ్ అవుట్పుట్ ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది రెండవ కాన్సెప్ట్. సో మరి మూడవ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ అంటే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అన్నమాట. సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అసలు గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించి, మన గతం లోపల గ్రూప్ వన్ అంటే యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత రీ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం జరిగింది. సో వాటిని మనం బేస్ చేసుకొని అంటే గతం లోపల ఉన్నటువంటి ఎగ్జామ్స్ ను బేస్ చేసుకొని ఒకసారి చూసినట్లయితే సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే సాధారణంగా మనకు జనరల్ ఎస్సే అయితే మీకు ఇంతకు ముందే చెప్పాను చూసాం జనరల్ ఎస్సే అయితే 50 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకి. సో అదర్ పేపర్స్ మిగతా పేపర్స్ ను గమనించినట్లయితే 10 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. ఇది జనరల్ గా జరిగేటువంటి పరిస్థితి, జనరల్ గా ఉండేటువంటి వెయిటేజ్. మరి క్వశ్చనింగ్ ప్యాటర్న్ లోపల చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అంటే జనరల్ ఎస్ఏ లోపల 50 మార్క్స్ కి ఒక ప్రశ్న అడుగుతాడు, అందులోపల పెద్దగా మనకు వేరియేషన్స్ ఉండకపోవచ్చు. కానీ మిగతా పేపర్స్ లోపల ఈ 10 మార్కర్స్ ఏవైతే ఉన్నాయో 10 మార్కర్ క్వశ్చన్ ని 10 మార్కర్ రూపంలో అడగొచ్చు, 10 మార్కర్ క్వశ్చన్ ని స్ప్లిట్ చేసి అడగొచ్చు, స్ప్లిటింగ్ కంప్లీట్ గా స్ప్లిట్ చేసి అడగడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా స్ప్లిట్ చేస్తే మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ రూపం లోపల మనకు స్ప్లిట్ చేసి అడగవచ్చు, షార్ట్ ఆన్సర్ కేటగిరీ కింద స్ప్లిట్ చేసి అడగవచ్చు, లేదా లాంగ్ ఆన్సర్స్ లైక్ యూనో 10 మార్కర్ కింద అడగవచ్చు. క్లియర్? అంటే ఒకవేళ వెరీ షార్ట్ ఆన్సర్ కింద అడిగినప్పుడు డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి డెఫినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ నేషనల్ ఇన్కమ్, హౌ టు మెజర్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా, సో జాతీయ ఆదాయాన్ని నిర్వచించండి, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా కొలుస్తారు, కొలిచే పద్ధతులు ఏంటి అనేది అడగవచ్చు. సో జాతీయ ఆదాయాన్ని నిర్వచించండి అన్నప్పుడు అది తప్పనిసరిగా ఒకటి లేదా అంటే డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి దట్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ గివెన్ 1 or 2 మార్క్స్ వెయిటేజ్. సో ఒకటి లేదా 2 మార్క్స్ కు మనకు వెయిటేజ్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. దెన్ షార్ట్ ఆన్సర్స్ కింద 3 మార్కులు కానీ 4 మార్కులు కానీ 5 మార్కుల ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన 3 మార్క్స్ కానీ 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ వెయిటేజ్ తో మనకు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, సో ఈ మార్క్స్ ని కంప్లీట్ గా స్ప్లిట్ చేస్తూ ఉంటాం. అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో 2 ప్లస్ 8 ప్యాటర్న్ లోపల ఒక డెఫినేషన్, దానికి సంబంధించిన ఇంకొక కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడుగుతాం. ఇక్కడికి వచ్చారు అనుకోండి, 3 ప్లస్ 7 కావచ్చు, 4 ప్లస్ 6 ప్యాటర్న్, లేదా 5 ప్లస్ 5 ప్యాటర్న్. ఓకే, సో ఈ విధంగా మనకు క్వశ్చన్ ను డిజైన్ చేసి అడగడానికి అవకాశం ఉంది. మనకు ఓవరాల్ మార్క్స్ వేటేజ్ ఎంత, 10 మార్కర్. ఈ 10 మార్క్స్ ప్రశ్నను 2 లేదా 3 అప్పుడప్పుడు 4 కూడా డివైడ్ చేసి అడగడానికి అవకాశం ఉంటుంది. సో మొన్న మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అది, మనకు ప్రిలిమ్స్ పేపర్ బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇవి ఇట్లాంటి వాటికి మనం ఆన్సర్స్ చేయాలి అంటే కంపల్సరీ మనకు హాలిస్టిక్ అప్రోచ్ అనేది కావాలి. అన్ని ఏరియాస్ మీద, అన్ని డైమెన్షన్స్ మీద మనకు పట్టుంటే తప్ప సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ కు మనం ఆన్సర్ చేయాలి. ఓకే, దెన్ మరి లాంగ్ ఆన్సర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ 10 మార్క్స్ డైరెక్ట్ ఒకటే ప్రశ్న ఉంటుంది, ఆ ప్రశ్నకు మనం ఆన్సర్ ను చేస్తా ఉంటాం. సో ఇది జనరల్ గా మనం ఈ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కేవలం 10 మార్కుల ప్రశ్న కోసం మాత్రం మీరు ప్రిపేర్ కాకండి దయచేసి. రేపు ఏ విధంగా నేను ఉండొచ్చు, 10 మార్కులకు 10 మార్కులు ఒకటే క్వశ్చన్ ఇవ్వచ్చు, 10 మార్కులు 2 స్ప్లిట్ చేయొచ్చు, 10 మార్కులు 3 స్ప్లిట్ చేయొచ్చు, 10 మార్కులు 4 స్ప్లిట్ చేయొచ్చు. ఆ స్ప్లిటింగ్ లోపల 2 ప్లస్ 8 ప్యాటర్న్ ఉండొచ్చు, 1 ప్లస్ 9 ప్యాటర్న్ ఉండొచ్చు, 3 ప్లస్ 7 ప్యాటర్న్ ఉండొచ్చు, 4 ప్లస్ 6 ఉండొచ్చు, 5 ప్లస్ 5 ఉండొచ్చు. సో ఏ ప్యాటర్న్ అయినా మనకు ఉండొచ్చు. సో కాబట్టి సో ఇది ఈ రకంగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితిని తెచ్చుకోండి. దెన్ నెంబర్ 4 నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, రిసోర్సెస్. సో ఎట్లాంటి రిసోర్సెస్ పైన మనం ఫోకస్ చేయాలి. జనరల్ గా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రిలిమ్స్ మళ్ళీ చెప్తున్నాను, ప్రిలిమ్స్ ఒక ఎగ్జాంపుల్ మనకు. మరి ఈ రిసోర్సెస్ కు సంబంధించి సాధారణంగా మీరు స్టాండర్డ్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో సో ఈ స్టాండర్డ్ టెక్స్ట్ ను మాత్రమే ఎక్కువగా ఫాలో అయ్యే పరిస్థితి తెచ్చుకోండి. లైక్ యునో ఎన్సిఈఆర్టీ పుస్తకాలు. ఓకే, దెన్ యోజన, కురుక్షేత్ర, దెన్ ది హిందూ అప్డేట్స్ కోసం, దెన్ తెలంగాణకు సంబంధించి అయితే తెలంగాణ మ్యాగజీన్ మంత్లీ ఉంటుంది, తెలంగాణ బతుకమ్మ. ఓకే, దెన్ వీటన్నింటితో పాటుగా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సమాచార్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి పుస్తకం, దెన్ సర్వేస్ అండ్ బడ్జెట్ డాక్యుమెంట్స్, అంటే ఇండియాకు సంబంధించినటువంటి అఫీషియల్ సర్వే అండ్ ఇండియాకు సంబంధించినటువంటి అఫీషియల్ బడ్జెట్, తెలంగాణకు సంబంధించినటువంటి అఫీషియల్ సర్వే, తెలంగాణకు సంబంధించినటువంటి అఫీషియల్ బడ్జెట్. సో వీటన్నింటితో పాటుగా ఇంకా పేపర్ మిగతా అంశాలకు సంబంధించి తెలుగు అకాడమీ, దెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓకే, దెన్ ఎవరైతే కొంచెం స్టాండర్డ్ ఆథర్స్ ఉన్నారు, స్టాండర్డ్ ఆథర్స్ లైక్ యు నో పాలిటీ బై లక్ష్మీకాంత్, ఇట్లాంటి స్టాండర్డ్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు, వీటన్నింటితో పాటుగా అప్డేట్స్ కోసం పిఐబి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి పిఐబికి సంబంధించినటువంటి వెబ్సైట్ లోపల మీకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ పైన మీరు రిలే అవ్వండి. అదేవిధంగా ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించి వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్స్, సో అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ యునో కోల్, మినిస్ట్రీ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లైక్ యునో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇట్లా ఏవైతే అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయో ఆ అఫీషియల్ వెబ్సైట్ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. మన సిలబస్ లోపల ఏవైతే ఉన్నాయో, సిలబస్కు రిలేటెడ్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ను అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి తప్పనిసరిగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకు మంచి మార్క్స్ ఫెచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి సో ఇట్లాంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రిసోర్సెస్ పైన వర్క్ చేయండి. ఇట్లాంటి రిసోర్సెస్ పైన వర్క్ చేస్తేనే మీరు అఫీషియల్ అండ్ అథెంటిక్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ పేపర్ పైన పెట్టగలుగుతాం. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ పెడితే తప్పనిసరిగా మంచి మార్క్స్ మనకు మిగతా వాళ్ళకన్నా వస్తాం. అందరు కూడా జనరల్గా ఏం చేస్తారు, లోకల్ ఏవైతే మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుతూ ఉంటాం. సో లోకల్ న్యూస్ పేపర్స్ చదవండి, కానీ జనరల్గా ఎందుకు తేడా వస్తుంది అని చెప్తా ఉంటాను. ఎందుకు తేడా వస్తుంది అంటే ఒక పేపర్ లోపల రాశారు గతంలో ఏం రాశారు అంటే
నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది ఒక రిపోర్ట్, దట్ రిపోర్ట్ ఈస్ రిలేటెడ్ టు ఎలక్ట్రిసిటీ. ఓకే, 2022 ఐ థింక్ ఫెబ్ లోపల రిలీజ్ చేయడం జరిగింది, ఫెబ్ ఆర్ మార్చ్ లోపల. ఓకే, ఈ రిపోర్టు లో ఒక 15 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 15 పారామీటర్స్ లో తెలంగాణ స్టేట్ అనేది ఒక పారామీటర్ లోపల టాప్ వచ్చింది. కానీ తెలుగు న్యూస్ పేపర్ లోపల ఒక ఒక వన్ పర్టికులర్ తెలుగు న్యూస్ పేపర్ ఏమని రాయడం జరిగింది అంటే, ఈ నీతి ఆయోగ్ ఎలక్ట్రిసిటీ రిపోర్టుకు సంబంధించి దేశంలోనే తెలంగాణ టాప్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి రాయడం జరిగింది. ఇక్కడ 15 పారామీటర్స్ లో దేశం లోపల టాప్ ఉన్న స్టేట్ వేరే, కానీ ఒక పారామీటర్ లోపల టాప్ వచ్చింది అని చెప్పేసి టాప్ అని చెప్పేసి చెప్పేటాడు. అంటే అర్థం ఏంటి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే తెలుగు లోపల మాత్రమే చదివి చదవండి, కానీ మళ్ళీ దాని ఒరిజినల్ రిపోర్ట్ ఏంటి, నీతి ఆయోగ్ ఒరిజినల్ రిపోర్ట్ని కనుక మనం చూడకుండా చదివినట్లయితే, సో తప్పనిసరిగా మనం ఎగ్జామ్ లోపల తెలంగాణ గురించి మాత్రమే రాసేటువంటి అవకాశం ఉంది. కానీ వాస్తవానికి ఏంటి, కేరళ బ్యాక్స్ ఫస్ట్ ర్యాంక్ అన్నమాట, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఇట్లాంటి ఈ మూడు స్టేట్స్ కొంచెం ఈ రిపోర్ట్ లోపల టాప్ లో ఉన్నాయి. కానీ ఒక పారామీటర్ లోపల మాత్రం తెలంగాణ వచ్చింది, కానీ హెడ్డింగ్ ఏం పెట్టారు, తెలుగు న్యూస్ పేపర్స్ లోపల తెలంగాణ టాప్ అని పెట్టారు. కాబట్టి ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సరి చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళండి. అందుకనే మీకు క్లారిటీ కోసం కన్సర్న్ అఫీషియల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని చదవండి, లేదు అంటే పిఐ. సో ఈ పిఐబి వెబ్సైట్కి వెళ్ళి దాన్ని కనుక మీరు కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే, యూ విల్ గెట్ 100% క్లారిటీ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే, సో ఇది మరి రిసోర్సెస్కు సంబంధించినటువంటి పరిస్థితి. దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ సో మాక్ టెస్ట్ ఆర్ టెస్ట్ సిరీస్ ఆర్ ప్రాక్టీస్ టెస్ట్ అన్నమాట. మరి ప్రాక్టీస్ టెస్ట్ అనేది గ్రూప్ వన్కి సంబంధించి ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి మనం మ్యాక్సిమం రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. మరి ఎప్పుడు చేయాలి రైటింగ్ ప్రాక్టీస్ అంటే, ఒకసారి ఒకటి రెండు సార్లు తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఆరు పేపర్లు, మనకున్నటువంటి పేపర్స్ నెంబర్ ఎంత, ఆరు పేపర్లు, రైట్. సో ఈ సిక్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సిక్స్ పేపర్స్కు సంబంధించినటువంటి కంటెంట్ మ్యాటర్ను మనం ఫినిష్ చేయాలి. సో ఫినిష్ చేసిన తర్వాత మాత్రమే మనం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అసలు పేపర్లే అందులో ఉన్నటువంటి కంటెంట్ మ్యాటర్తో సంబంధం లేకుండా రైటింగ్ ప్రాక్టీస్, ఒక క్వశ్చన్ చదువుకుంటూ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, క్వశ్చన్ చదువుకుంటూ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం కా, ఒకసారి ఓవరాల్గా ఏం ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఒకసారి ఓవరాల్గా చదవండి. సో చదివితే యుల్ గెట్ సమ్ ఐడియా. ఈ ఐడియాను బేస్ చేసుకొని దానికి కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి అప్పుడు యూ కెన్ గో ఫర్ రైటింగ్ ప్రాక్టీస్, లేదా మాక్ టెస్ట్, లేదా టెస్ట్ సిరీస్కి వెళ్ళండి. మరి ఈ టెస్ట్ సిరీస్లో తప్పనిసరిగా చేయాలి, మ్యాక్సిమం ప్రతిరోజు ఒకటి రెండు ప్రశ్నలకు ఆన్సర్ను మనం రాయాల్సిందే. సో ప్రతిరోజు ఒకటి రెండు ప్రశ్నలకు ఆన్సర్ రాయడం వల్ల మాత్రమే మీరు రేపు ఎగ్జామ్ లోపల 15 questions ఉంటాయి కదా పేపర్స్ లోపల, ఈ 15 questions 15 questions ఆన్సర్ మీరు చేయగలుగుతారు. రైటింగ్ ప్రాక్టీస్ కనుక లేదు అనుకోండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయని వల్ల మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత రాస్తూ ఉంటే కంప్లీట్గా చేయి పట్టుకుంటుంది. ఒక 5-6 questions తర్వాత మీ రైటింగ్ మీకే అర్థం కాదు అసలు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే 14 or 15 questions మీరు ఆన్సర్ చేయగలుగుతారు విదిన్ ద స్టిప్యులేటెడ్ టైం, వెదర్ ఇట్ ఈస్ 3 hours or 2.5 hours వాట్ ఎవర్ ద టైం లిమిట్ ఈస్. మరి ఈ 14 or 15 questions మీరు ఆన్సర్ చేయాలి అంటే తప్పనిసరిగా రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎవ్రీ డే చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే కూడా మీరు ఆన్సర్స్ రాస్తారు, కానీ ఎన్ని రాస్తారు అంటే 10 to 11 questions మాత్రమే మీరు ఆన్సర్స్ రాస్తారు. ఓకే, అంటే 14 అనుకుందాం యావరేజ్గా, 14 ఇక్కడ 11 రాశారనుకోండి, అంటే 3 questions మీరు ఆన్సర్ రాయట్లేదు. 3 questions రాయట్లేదు అంటే ఎన్ని మార్క్స్ కోల్పోతారు మీరు, 30 marks ఇంటూ 6 papers. ఒక పేపర్ జర్నలిస్ట్ని తీసిస్తాం, మిగతా 5 papers మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న 3 × 30 × 5 150 marks మీరు లాస్ అవుతారు. 150 marks పోయినట్టు మీకు ఎక్కడ జాబ్ వస్తుందండి, ఇంపాసిబుల్. ఓకే, సో కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు మ్యాక్సిమం మాక్ టెస్ట్లను అటెంప్ట్ చేయండి,
టెస్ట్ సిరీస్ ఆర్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో మాక్సిమం ప్రతి రోజు ఒకటి రెండు దాన్ని పెంచుకుంటూ మూడు నాలుగు ఆన్సర్స్ కూడా ప్రతిరోజు రాసే ప్రయత్నం చేయండి. ఓకే, మరి రాయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ ద పేపర్ స్ట్రక్చర్. మనకు పేపర్ స్ట్రక్చర్ తెలుస్తుంది అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మీరు 10 marks అడిగారు ప్రతి క్వశ్చన్ 10 marker కేటగిరీ కింద అడిగారు అనుకోండి ఒక పేపర్లో, ఇంకొక పేపర్ లోపల దీన్ని స్ప్లిట్ చేసి 5+5 అడిగారు, ఇంకో పేపర్ లోపల 3+7 అడిగారు. సో ఈ విధంగా మీకు అసలు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసు. అంటే ఇట్లా స్ట్రక్చర్ తెలియడం వల్ల మీరు విదిన్ ద టైం, దట్ ఈస్ 12 minutes ఆఫ్ టైం లోపల ఎట్లా అడిగితే 2+8 అరేంజ్మెంట్ ఉంటే మనం ఏ విధంగా రాయాలి, 5+5 ఓరియంటేషన్ ఉంటే ఏ విధంగా రాయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో కాబట్టి అండర్స్టాండింగ్ ద పేపర్ స్ట్రక్చర్ నెంబర్ వన్. నెంబర్ టూ ప్రెసెంటేషన్, అంటే మాక్ టెస్ట్ లో అటెంప్ట్ చేయడం వల్ల లేదా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం వల్ల మీ ప్రెజెంటేషన్ పైన మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంటే మనకున్న టైం ఎంత అని చెప్పేసి అంటున్నాను, 12 minutes. ఈ 12 నిమిషాల లోపల మీరు ఏ విధంగా ప్రెజెంట్ చేయగలుగుతున్నారు, 12 నిమిషాల లోపల ప్రెజెంట్ చేసినటువంటి ఈ మ్యాటర్ డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ లో ఉన్నదా, అంటే నథింగ్ బట్ పారావైజ్ ఉందా, పారావైజ్ చేస్తున్నారా, లేదా పాయింటర్స్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఫ్లో చార్ట్స్ రూపంలో చేస్తున్నారా, లేదా టాబ్యులేషన్ రూపంలో చేస్తున్నారా, లేదా గ్రాఫ్స్ రూపంలో చేస్తున్నారా అనేది మీరు మీకు అర్థమైపోతుంది. అంటే ఏ విధంగా చేస్తే మన ఆన్సర్ చాలా అందంగా ఉంటుంది, మనకు మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఆన్సర్ ఎట్లా ప్రెజెంట్ చేయాలి అనేది మళ్ళీ మనం ఇంకొక సెషన్ లోపల మనం మాట్లాడుకుందాం. సో ప్రతిదీ ఒక్కొక్క సెషన్ రూపంలో ఉంటుంది, మళ్ళీ ఇది ఓవరాల్ సెషన్ అన్నమాట. ఓకే, దెన్ నెంబర్ టూ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మాక్ టెస్ట్ మీరు అపియర్ అయినప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ తెలియక 15 ప్రశ్నలకు 11 ప్రశ్నలు రాశారనుకోండి, నెక్స్ట్ మాక్ టెస్ట్ లో మీకు తెలుస్తుంది కదా రైట్స్ ఒక్కొక్క ప్రశ్నకు 12 మినిట్స్ టైం ఉంది కాబట్టి 15కు 15 మనం అటెంప్ట్ చేయాలి అంటే తప్పక ఈ 12 మినిట్స్ టైం మేనేజ్మెంట్ ను మనం మెయింటైన్ చేయాలి. సో ఇందు లోపల బ్రెయిన్ స్టార్మింగ్ కు కొంత టైం తీసుకోవాలి, ఆన్సర్ దాని స్కెలిటాన్ పైన వర్క్ చేయాలి, అప్పుడు పేపర్ పైన మన ఆన్సర్ ను పెట్టాలి. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది, మళ్ళీ దీనిపైన ఒక సెషన్ ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం ఎట్లా మేనేజ్ చేయాలి అనేది. దెన్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మనం అటెంప్ట్ అపియర్ అయ్యేటువంటి ఎగ్జామ్ లోపల మనం చదివినటువంటి కాన్సెప్ట్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారా, లేదా క్వశ్చన్స్ లోపల చాలా డైవర్సిటీ ఉందా, మరి మనం ఎంతవరకు చదివాము, ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉందా, మరి మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఏ విధంగా ప్రెజెంట్ చేస్తున్నాం అనేది కంప్లీట్ గా మనకు తెలుస్తుంది. మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనకు తెలుస్తుంది ఇది. దెన్ కాన్ఫిడెన్స్, మనకు కాన్ఫిడెన్స్ ను బిల్డ్ చేస్తుంది. అంటే ఒక పేపర్ ఫస్ట్ పేపర్ ను అటెంప్ట్ చేసినప్పుడు మనకు కొంత డీల్ అవ్వడిపోవచ్చు, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ లేకపోవచ్చు, మన దగ్గర అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉన్నా మనము కరెక్ట్ టైం లోపల మనం రాయకపోవచ్చు. నెక్స్ట్ రెండో టెస్ట్ సిరీస్, మూడో మార్క్ టెస్ట్, నాలుగో మార్క్ టెస్ట్, ఐదో మార్క్ టెస్ట్ ఈ విధంగా ముందుకు వెళ్తున్న కొద్దీ తప్పనిసరిగా ఇచ్చినటువంటి అన్ని ప్రశ్నలకు మీరు 100% డిఫరెంట్ గా మీరు ఆన్సర్ ను ప్రెజెంట్ చేయగలిగితే తప్పనిసరిగా మీ లోపల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, దెన్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్. సో మార్క్ టెస్ట్ లేదా టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత తప్పనిసరిగా కన్సర్న్ ఫ్యాకల్టీ మెంబర్, కన్సర్న్ మెంటార్ ఆర్ పేపర్ ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో మీ పేపర్ను ఇవాల్యుయేట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు ఏమేమి పాయింట్స్ రాశారు, ఏ విధంగా ఆన్సర్ను ప్రెజెంట్ చేశారు, మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా యుల్ బి వెరీ హ్యాపీ. ఒకవేళ కరెక్ట్గా కనుక ప్రెజెంట్ చేయకపోతే మీకు ఆ కన్సర్న్ ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, మీరు ఇక్కడిక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడిక్కడ లాక్యూనే ఉంది, సో ఇక్కడిక్కడ మీరు డెవలప్ చేసుకోవాలి, ఈ పేపర్ లోపల కొంత వీక్ ఉన్నారు, ఈ పేపర్ లోపల స్ట్రాంగ్ ఉన్నారు, మీరు వీక్ను స్ట్రాంగ్ చేసుకోండి, స్ట్రాంగ్ను మరింత స్ట్రాంగ్ చేసుకోండి అనేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది మీకు దొరుకుతుంది. రైట్, సో ఇట్లాంటి బెనిఫిట్స్ మనకి ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ లేదా మాక్ టెస్ట్ను అటెంప్ట్ చేయడం వల్ల మనకు కలుగుతూ ఉన్నాయి.
సో కాబట్టి సో ఇది మరి జనరల్గా ఈ ఫైవ్ ఆర్ లేదా పంచ సూత్రాలు గ్రూప్ వన్ మెయిన్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో సో వీటిని తప్పనిసరిగా మైండ్లో పెట్టుకోండి. సో దీని ప్రకారం మీ యొక్క ఆన్సర్స్ మీ యొక్క కంటెంట్ను డెవలప్ చేసుకోండి, మీరు ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా రాబోయే గ్రూప్ వన్ మెయిన్స్ లోపల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు తప్పనిసరిగా ఉన్నత ఉద్యోగులు కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రసన్న హరికృష్ణ, ఆల్ ది బెస్ట్.